మత్స్య కార్మికులు ముదిరాజులు అర్ధరాత్రి తలుపు తట్టినా మీ ముందుకు వచ్చి సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కొలిపాక నర్సయ్య అన్నారు. తన తండ్రి కొలిపాక నర్సయ్యను ఏకగ్రీవంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న మత్స్య కార్మిక సంఘాల సభ్యులకు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలో 40,000 పైగా ఓటర్లు ఉన్న ముదిరాజులకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులలో ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్ లో బుధవారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కొలిపాక నర్సయ్య ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ముదిరాజ్ సంఘం నాయకులు సభ్యులు కొలిపాక నర్సయ్యను భారీ గజమాల శాల్వాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అలాగే పెద్దపల్లి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి పట్టణంలోని కమాన్ చౌరస్తా నుండి జెండా చౌరస్తా, మజిద్ చౌరస్తా, అమర్ నగర్, అయ్యప్ప టెంపుల్, కూనారం రోడ్ మీదుగా నందనా గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కొలిపాక నర్సయ్య మాట్లాడుతూ తనపై అభిమానంతో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ముదిరాజ్ సంఘం నాయకులకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సొసైటీ తరఫున సభ్యులకు ఎలాంటి అవసరం ఉన్నా తన వంతు సహాయం అందిస్తానని అన్నారు. అలాగే ఏ అర్ధరాత్రి తలుపు తట్టినా స్పందించి మీ ముందు ఉంటానని, ఎలాంటి సమస్య ఉన్నా తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మనకు ఏ కానీ మన సూచన తరఫున ఏ పనులు ఉన్నా కానీ ఏమున్నా కానీ నాతో ఎంతవరకు సహాయం అయితే అంతవరకు సహాయం చేస్తాను. ఎప్పుడు కానీ ఏ రాత్రి కానీ ఏ పవన్ కానీ ఏ పనులు కానీ మీరు వచ్చే ఏ రాత్రి తలుపు కట్టి కానీ మీకు ఏ పనులు కానీ పనిచేసి పెడతాను మీకు ఆలోచిస్తున్నాను. పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ తన తండ్రి కొలిపాక నర్సయ్యను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న మత్స్య కార్మికులకు ముదిరాజ్ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో ఒక ముదిరాజ్ ఎమ్మెల్యే మాత్రమే ఉండటం విచారకరమన్నారు. ముదిరాజులు ఐక్యంగా లేకపోవడంతో రాజకీయంగా ఎదగడం లేదన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 40,000 పైగా ఓటర్లు ఉన్న ముదిరాజులకు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులలో ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకోసం ముదిరాజులంతా ఐకమత్యంగా ఉద్యమించాలని సూచించారు. ముదిరాజుల హక్కుల కోసం తాను ముందుండి పోరాడుతానని అన్నారు. తనకు ముదిరాజులంతా అండగా ఉండాలని కోరారు. అంటే 100కు 25-26% మంది ఎమ్మెల్యేలు ఉంటేనే మన సమస్యలపైన మాట్లాడచ్చు, మన యొక్క మంచి చెడుల మీద కులంకషంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మనందరం కూడా ఒక 30-40 ఏళ్ల నుంచి ఈ విషయాన్నే మర్చిపోయింది. ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు మళ్ళొకసారి ఎమ్మెల్యే కాలేదు. గతంలో ఎంపీ నగర్ నుంచి రాజేంద్ర ఎమ్మెల్యేగా ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ తర్వాత చెప్పుకుంటామంటే కూడా ఒకరు కూడా లేరు మనకి. మనకు ఇది అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేసే ప్రతి అడుగు కూడా పెద్దపేరు నుంచి అడుగు ముందుకోవడాలి. ఈ పెద్దపేరు నుంచి చేసే అడిగే మన రాష్ట్రానికి నాంది కావాలి. మండలిలో కావచ్చు, శాసనసభలో కావచ్చు, సరి అయినటువంటి ప్రాతినిధ్యం ఉండాలి. ఈ విధంగా లేకపోతే మనం ఎక్కడ వేసే కుమ్మలు అక్కడిని మనల్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ చూసే రోజులు. పదవులకు ఏ రోజు కూడా మనల్ని వినియోగించుకున్న దాఖలాలు లేవు. ఎవరిని కూడా గుర్తించి సరి అయినటువంటి ప్రాతినిధ్యం మనకి ఇవ్వలేదు. మనల్ని అజ్ఞానులుగా చూసి, మనల్ని ఓటు బ్యాంకుగా చూసి, మనల్ని భయభ్రాంతులకు గురి చేసి, మరి మనకు మన తరఫున మాట్లాడే వ్యక్తి లేకుండా చేసే ఆలోచన పాలకులు చేస్తూ ఉన్నారు. కనుక ఇకనైనా కూడా మీరంతా కూడా జరా మనసు మనల్నంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సి. కులం మీద పైసలు సంపాదిస్తామని రాలేదు. కులాన్ని మాకు వ్యాపారాలు ఉన్నాయి, మా వ్యాపారాలు ఉన్నాయి, అయినా కూడా మాకు పదవులు ఇస్తామని అంటారు కానీ ఎప్పుడు కూడా తీసుకోలేదు. ఎందుకు అంటే మన పదవి ఇచ్చిందంటే మమ్మల్ని కథం చేయడానికి, మన సంఘానికి కథం చేయడానికి. మన నిజంగా మన ముదిరాజుల ఐక్యంగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. మన దాంట్లోకి వెళ్ళి జడ్పీసీ కావద్దా, ఓ ఎంపీసీ కావద్దా, ఓ జడ్పీసీ ఎమ్మెల్యే కావద్దా, ఓ ఎమ్మెల్సీ కావద్దా, ఓ ఎమ్మెల్యే ఒక
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు రెండ్ల మల్లికార్జున్, కొలిపాక లక్ష్మీ నర్సయ్య, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గుండ లక్ష్మణ్, వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య, సర్పంచులు సదయ్య, సంపత్, తీగల సదయ్య, కౌన్సిలర్ శ్రీనివాస్, శిరవేణి స్వప్న, కలవేన రాజం, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు, సభ్యులు, ముదిరాజ్ సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సాగను నర నర మున ముదిరాజుల చెత్త యాత్ర సాగను.